हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ने मंची ब्यूटी टिप मीतो शेयर चेयबोतुन्नानु। कल्ल किंद नल्लटि वलयालनु ईजीगा तग्गिंचुकोवच्चु। अदि कूडा मन इंट्लो दोरिके वस्तुवुलतोने एटुवंटि खर्चु लेकुंडा, एटुवंटि सैड इफेक्ट्स लेकुंडा मन इंट्लो दोरिके वस्तुवुलतोने ईजीगा कल्ल किंद नल्लटि वलयालनु तग्गिंचुकोवच्चु। ఫేస్ ఎంత అందంగా ఉన్నా సరే కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు మరియు మూతి చుట్టూ ఉండే నలుపు చూడడానికి బాగుండదు, కాబట్టి మన ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా తగ్గించుకోవచ్చు. కళ్ళ కింద నల్లటి వలయాలు మరియు మూతి చుట్టూ ఉన్న నలుపు ఎందువల్ల వస్తుందో తెలుసుకోండి. ఎక్కువగా ఒత్తిడి వలన, సరిగ్గా నిద్రపోకపోవడం వలన, హార్మోన్ల మార్పుల వలన, జీవనశైలిలో మార్పుల వలన, ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ప్రారంభంలోనే వీటిని గుర్తించి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి, లేదంటే కళ్ళ కింద నల్లటి మచ్చలు అలాగే ఉండిపోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే ఫస్ట్ టైం మీ ఫోన్కు నోటిఫికేషన్గా వస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించే అద్భుతమైన రెమెడీ తయారు చేద్దాం. తయారు చేయ విధానం, ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకోవాలి. ఇందులో కాఫీ పౌడర్ వాడడం వల్ల మన స్కిన్ పైన ఉన్న నలుపును పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ మన స్కిన్ని స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి నలుపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పెరుగున్న యాడ్ చేసుకోవచ్చు, లేదా చిక్కటి మజ్జిగున్న కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు లాక్టిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. ఇది చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలాగా చేస్తుంది. నలుపును పోగొట్టడంలో కూడా పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండి యాడ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న నలుపు తొందరగా పోతుంది. ఇంకా వచ్చేసి చర్మాన్ని స్మూత్గా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది. ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మన ఫేస్ పైన ఎలా అప్లై చేయాలో ఈ వీడియో చూసేయండి. ముందుగా మనం కళ్ళ కింద నల్లటి వలయాలపైన ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫేస్ పైన మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్ పైన ఎక్కడైతే ఎక్కువగా నలుపు ఉంటుందో అక్కడ మనం 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. చిన్నగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా చిన్నగా ఇలా మసాజ్ చేసుకోవాలి. మూతి చుట్టూ ఉన్న నలుపు పోగొట్టడంలో కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా నలుపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువగా మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కానీ ఇలా కాటన్ బర్డ్స్తో కానీ ఇలా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ను మీరు డైలీ 7 రోజుల పాటు ట్రై చేశారంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఒక మంచి టిప్ మీతో షేర్ చేస్తున్నాను. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గాలంటే ఇలా ఏదైనా మీరు రెగ్యులర్గా వాడే లోషన్ కానీ, ఇలా కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ పోవడానికి ఇలా రెగ్యులర్గా మీరు చిన్నగా వీడియోలో చూపించిన విధంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మీరు కనుక 7 రోజులు ఈ మాస్క్ అప్లై చేసి ఇలా లోషన్ని ఫేస్ పైన అప్లై చేసుకుని ఇలా చిన్నగా మసాజ్ చేసుకుంటే కళ్ళ కింద నల్లటి వలయాలు తొందరగా పోతాయి. ఇంకా వచ్చేసి మూతిపైన ఉన్న నలుపు కూడా తొందరగా పోయి మీ ఫేస్ అంతా ఒకటే కలర్లోకి ఈజీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.